అన్యజనముల కాలములు సంపూర్ణం చేయటానికి దేవుడు అంతవరకు ఎరుషులం నలగొడుతూ ఉండడం దేవుని యొక్క ఇష్టం దాన్ని ఎవడు ఆపలేడు అందుకే వేల మంది చచ్చిపోతున్నారు కారణం వాళ్ళే ఎవరో కాదు కారణము వాళ్ళే వాళ్ళ శాపమే వాళ్ళ మీదకి వచ్చింది నీ రక్తము నిన్ను చంపినందుకు ఆ శాప రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని వాళ్ళకు వాళ్ళే శపించుకున్నారు అర్థమైందండి ఇలా ఎంతవరకు జరుగుతుంది అంటే వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంటే అది కూడా దేవుడు చెప్పేశాడు దేవుడికి స్తోత్రం కలిగిండుగాక మత్త శుభవార్త తెరవండి తొందరగా ముగించేద్దాం ఇరవై నాలుగవా అధ్యాయమేనా ఇరవై మూడు ముప్పై ఏడా ఎస్ చదవండి అన్న ఎరూషలేమా ఎరూషలేమా ప్రవక్తలతో చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా అయ్యో కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనేనో అలాగూ నేను కూడా మిమ్మల్ని మీ పిల్లల్ని ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వేలు కాదు ఎన్నో వేల సార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఇదిగో ఇస్రాయేలు దేశం అనబడిన లేదా ఎరూసలేము పట్టణం అనబడిన మీ ఇల్లు మీకు వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇది ఇలా చెప్పింది ఈ కాలం మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్థుతించబడును గాక అని మీ నోటితో మీరే చెప్పినంతవరకు నా ముఖము మీరు చూడరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలిగును గాక దిస్ ఈస్ ద గ్రేట్ ప్రామిస్ మేడ్ బై జీసస్ ఇది కారణం అంతవరకు ఎరుసూలేం నలుగు కొట్టబడాలి తప్పదు వాళ్ళు ఎన్ని ఐరన్ డోములు చేసుకున్నా వాళ్ళు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్న ఎన్ని మొసాబ్దు లాంటి ఆ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్న ఎంత శక్తిమంతులైనా ఈ లోపు ఈ ప్రవచనం కోసం వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్ల 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 పిల్లలు కూడా నల్లగొట్టబడుతూనే ఉండాలి రక్తం ఏరులై పారుతూనే ఉండాలి దానికి కారణం వారి నోరు దానికి కారణం వారు లేఖనాలు గ్రహించకపోవడం దానికి కారణం యేసును యేసుగా అంగీకరించకపోవడం దానికి కారణం మెస్సయ్యాను వారి చేత్తో పట్టుకొని దుర్మార్గుడా నిన్నెవడు కొట్టాడో చెప్పు నిన్నెవడు గుద్దాడో ప్రవచించు అని అంగీని ఫర్మని చంపడం దానికి కారణం వాళ్ళే వాళ్ళే ఈ ప్రవచనాలు ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా దేశ భవిష్యత్ అండి ఇది ప్రపంచ భవిష్యత్తు అండి ఇది ప్రపంచ భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా కదా అంతే కదండి దేవుని స్తోత్రం కలిగిను గాక మీరు నన్ను చూడరు నా ముఖం చూడను అసలు మీరు నన్ను చూడకుండా నేనే చేస్తాను అని చెప్తున్నాడు ఎంతవరకు అంటే ప్రభువు పేరట వచ్చువాడు అని అనాలా దేశానికి దేశమంతా ఒకే ముక్త కంఠంతో అనాలా మీరందరూ ఒప్పుకుంటే తప్ప నేను పంపించిన ప్రవక్తలందరినీ మీరు చంపారు నరికారు పొడిచారు హీ చేశారు రకరకాలుగా చేసి చంపేశారు నా ప్రవక్తల రక్తం అంతటి కొరకు నేను మిమ్మల్ని ఊరకనే వదులుతానా నేను మీ రక్తాన్ని కూడా నేను నా ప్రవక్తల రక్తం కొరకు రీప్లేస్మెంట్ రెస్టిట్యూషన్ చేస్తాను బదలాయింపు చేస్తాను మీ రక్తాన్ని వదలను అనుకుని చెప్పాడు అంతవరకు ఇరుశులేంకు శ్రమే ఇరుశలేముకు శ్రమ ఈ శ్రమ కాలములో మరి వాళ్ళకి అంత శ్రమ జరుగుతూ ఉండగా దేవుని సంఘమైన మనం ఎక్కడ ఉంటామండి అంటే వెరీ గుడ్ క్వశ్చన్ మనం ఎక్కడ ఉంటామంటే అప్పటికే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతాం ఎందుకు అంటే మొదటి అర్ధవారం గతించిపోయిన తర్వాత సంఘానికి భూలోకానికి ఏ సంబంధము ఉండదు రెండవ అర్ధవారం మనది కాదు రెండవ అర్ధవారం డీలింగ్స్ అన్ని ఎవరితో అంటే ఇజ్రాయలు జాతితో దేవునికి స్తోత్రం కానీ